మేఘా రమణలకు కొద్ది సంవత్సరాల క్రితమే పెళ్లి జరుగుతుంది. పెళ్లి ముందు మేఘా కూడా ఉద్యోగం చేసేది. కానీ ఇప్పుడు అత్తగారిని ఎప్పుడు ఉద్యోగం చేస్తానని అడిగినా ఆమె వద్దంటుంది. నువ్వు బయటికి వెళ్లి ఉద్యోగం చేసే అవసరం ఏముంది? రమణ్ సంపాదిస్తున్నాడు కదా, నువ్వు ఇంటి పట్టునే ఉండి నాకు సేవలు చేస్తూ ఉండు. కానీ అత్తయ్య, మీరేం చెప్పినా వింటున్నాను కదా, ఈ ఒక్క విషయంలో మీరు నా మాట వినండి. వద్దంటే వద్దు, నువ్వు జాబ్ చేయొద్దు. మేఘాని ఆమె అత్తగారు ఎప్పుడూ ఉద్యోగం చెయ్యొద్దని చెప్పేది. ఇంటి పని మొత్తం పూర్తి చేసిన తరువాత మేఘా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది ఏం చెయ్యాలా అని. నేనేదైనా బిజినెస్ చేస్తే బావుంటుంది, దానికోసం నేను ఇంట్లో నుండి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు, నేను కొంత డబ్బు కూడా సంపాదిస్తాను. పెద్ద డబ్బు సంపాదిస్తానని వచ్చింది? డబ్బు సంపాదించడం అంత ఈజీ అయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక బిజినెస్ చేసేవాళ్ళు కదా. పెద్ద బిజినెస్ చేస్తుందంట, బిజినెస్ నీ వల్ల కాదు. మాలతి మేఘ ప్రతి ఆలోచనను అడ్డుకునేది. ఒకరోజు ఏం జరుగుతుందంటే మాలతి మేఘ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి పక్కింట్లో శాంతి వస్తుంది. ఆ తొందరగా రా శాంతి, ఈ రోజు ఏం తీసుకెళ్దామని వచ్చావు? నేను ఏమీ తీసుకెళ్లడానికి రాలేదు, కేవలం నీ కోడలికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. మేఘాకి థ్యాంక్సా? ఎందుకు పాపం? మేఘ నిన్న నాకు కొన్ని అప్పడాలిచ్చింది. మా ఇంటికొచ్చిన గెస్టులందరూ మేఘ ఇచ్చిన అప్పడాలను బావున్నాయని ఇష్టంగా తిన్నారు. అందరూ అప్పడాలు బావున్నాయని మెచ్చుకున్నారు కూడాను. నిజంగా అప్పడాలు మేఘ బాగా తయారు చేస్తుంది. థ్యాంక్ యూ మేఘ, థ్యాంక్ యూ. ఇక నేను వెళ్తాను. శాంతి అక్కడి నుండి వెళ్లిపోతుంది. మాలతి అరుస్తూనే ఉంటుంది. పాపడమే కదా చేసింది, ఏదైనా పర్వతం పడగొట్టిందా? పాపడాలు మార్కెట్లో కూడా బోలెడు దొరుకుతాయి. నా ఫ్రెండ్ ఉంది చూడు రీటా, వాళ్లకి పెద్ద పాపడాల బిజినెస్ ఉంది తెలుసా? మాలతి అన్న ఆ మాటలు మేఘా మనసులో నాటుకుపోతాయి. అప్పడాల బిజినెస్? అత్తయ్య, మీ ఫ్రెండ్ లాగానే నేను కూడా అప్పడాల బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది? వద్దు, అస్సలు వద్దు. రోజంతా పాపడాలు చేస్తూ కూర్చుంటే ఇంట్లో పనెవరు చేస్తారు? ఒకసారి నా మాట వినండి అత్తయ్య. మాలతి మేఘ ఐడియాని వద్దంటుంది. మేఘ తన గదిలోకి వెళ్లిపోతుంది. సాయంత్రం రమణ్ ఇంటికి రాగానే మేఘ అతనికి పాపడాల బిజినెస్ కి సంబంధించిన ఐడియా చెప్తుంది. ఐడియా అయితే చాలా బాగుంది, కానీ అత్తయ్య ఒప్పుకోవడం లేదు కదండి. అమ్మని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు, ఆమె సంగతి నాకు వదిలి నువ్వు నీ కొత్త బిజినెస్ కు సంబంధించిన పనుల్లో ఉండు. తర్వాతి రోజు రమణ్ తన తల్లి వెనక ముందు తిరుగుతూ ఉంటాడు. అతను మాలతిని ఒప్పించేందుకు చాలా ప్రయత్నం చేస్తాడు. బిజినెస్ చేయడం అంత ఈజీ పని అనుకుంటున్నారా? కానీ అమ్మా, మేఘా ప్రయత్నమే చేయకపోతే మనకెలా తెలుస్తుంది తను బిజినెస్ చేయగలదో లేదో అని? నేను చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయడం మునిగిపోవడం చూశాను. అది నేను ఒప్పుకుంటానమ్మా, ఒకసారైతే తనకి అవకాశం ఇచ్చి చూడు. నువ్వు మాట్లాడకు, ఇలాంటివి బోలెడు చూశాను నేను. ఇది బిజినెస్ స్టార్ట్ చేయగానే మూసేస్తుంది. కానివ్వండి, మీకు అదే కావాలి కదా. ఒకవేళ నా బిజినెస్ బాగా నడిస్తే? నడిస్తే ఏంటి, అవకాశమే లేదు. అయితే పందెం కాయండి, ఒకవేళ నా బిజినెస్ సరిగ్గా నడవకపోతే మీకు నేను నా బంగారు హారం ఇచ్చేస్తాను. ఒకవేళ నా బిజినెస్ బాగా నడిస్తే అప్పుడు? అప్పుడు ఇంటి పనంతా నేను ఒక్కదాన్నే చేస్తాను, పందెం ఓకేనా? అలా మాలతి మేఘ పందెం కాస్తారు. తర్వాత రోజు నుండి మేఘ పాపడాలు తయారు చేయడంలో బిజీగా ఉంటుంది. ఎప్పుడూ ఆమెకు టైం దొరికినా పాపడాలు చేస్తూ ఉండేది. మేఘ పాపడాల బిజినెస్ చేస్తోందన్న విషయం చాలా వేగంగా చుట్టుపక్కల వాళ్లకి తెలిసిపోతుంది. మేఘ పక్కింటి వాళ్లే పాపడాలు కొనేందుకు ఆమె ఇంటికి వచ్చేవారు. మేఘ, ఈ అప్పడాలు చాలా రుచిగా ఫ్రెష్ గా ఉన్నాయి, నాకు ఒక కిలో ఇస్తావా? అలా మెల్లమెల్లగా మేఘ పాపడాలకు ఆ ఏరియా అంతటా చాలా పేరు వస్తుంది. ఇప్పుడు చుట్టుపక్కల ఇళ్లల్లోని వాళ్లందరూ మేఘ దగ్గరికే వచ్చి పాపడాలు తీసుకువెళ్లేవాళ్లు. మేఘ చేతుల్లో నోట్ల కట్టలను చూసి మాలతి కూడా మారిపోతుంది. ఏదైనా పన్నుంటే నాకు కూడా చెప్పు, నేను కూడా నీకు సహాయం చేస్తాను. కానీ అత్తయ్య, మీకు నేను బిజినెస్ చేయడం ఇష్టం లేదు కదా. కానీ ఇప్పుడు చేస్తున్నావు కదా, అత్తగా నీకు సహాయం చెయ్యాలి కదా. అప్పటి నుండి అత్తా కోడళ్ళిద్దరూ కలిసి పాపడాలు తయారు చేసేవాళ్లు. పాపడాలు తయారు కాగానే క్షణాల్లో మొత్తం అమ్ముడుపోయేవి. మేఘ పాపడాలు ఎంత ఫేమస్ అవుతాయంటే మేఘ మాలతీలను ఇంటర్వ్యూ చేయడానికి ఒక రిపోర్టర్ వస్తాడు. నేను చేస్తున్న ఈ బిజినెస్ సక్సెస్ అవడం వెనక మా అత్తగారి సహాయం ఉంది. ఒకవేళ తను నాకు పర్మిషన్ ఇవ్వకపోతే ఈ రోజు నేను ఈ బిజినెస్ చేసేదాన్నే కాదు. చూశారు కదా, ఇలాంటి అత్తలు కూడా ఉంటారు, తమ కోడళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. మాలతి చాలా గొప్ప మనిషి,
న్యూస్లో తనని పొగట్టం చూసిన మాలతి మనసు సంతోషంతో నిండిపోతుంది. తర్వాతి రోజు వాళ్ల ఇంటికి ఒక ఆఫీసర్ వస్తాడు. నేను ఏబీసీ పాపడాల కంపెనీ నుండి వచ్చాను. అది సరే, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ ఫార్ములా కోసం, పాపడాల ఫార్ములా. మేము మీకు ఎందుకు ఇవ్వాలి? మేడం, మీరు ఫార్ములా ఇస్తే మేము మీకు 10 లక్షల రూపాయలు ఇస్తాం. అది కాకుండా లాభాల్లో 10% వాటా కూడా ఇస్తాం. ఏంటి? మాలతి మేఘ కొద్దిసేపు మాట్లాడుకుంటారు. విడిపిచ్చోడా ఏంటి, పాపడాల ఫార్ములా కోసం 10 లక్షలు ఇస్తాడట. అత్తయ్య, మనకైతే లాటరీ తగిలింది. సరే, మేము ఒప్పుకుంటున్నాం. ఆ ఆఫీసర్ మాలతి చేత పాపడాల ఫార్ములా రాయిస్తాడు. ఒక అగ్రిమెంట్ చేసుకుని 10 లక్షల రూపాయల బ్యాగ్ మేఘాకి ఇస్తాడు. అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు. నిన్న జీవితంలో ఎప్పుడు 10 లక్షల రూపాయలు చూడలేదు. అయితే ఇప్పుడు చూడండి మీరు. మేఘ ఆ బ్యాగ్ తెరుస్తుంది. ఇద్దరు ఆ డబ్బును చూస్తూ ఉండిపోతారు. ఈ డబ్బుతో నేను ఒక డైమండ్ హారాన్ని కొనుక్కుంటాను. కాదు, ఒక్కటి కాదు, 2 తీసుకోండి మీరు. కోడలు పాపడాల బిజినెస్ కారణంగా మాలతి మేఘాలు ధనవంతులైపోతారు. ఇప్పుడు మాలతికి తన కోడలు పాపడాల బిజినెస్ అంతే గర్వంగా ఉండేది. ఒకరోజు మేఘ తన అత్తగారు మాలతితో ఇలా అంటుంది. అత్తయ్య, కొద్ది రోజుల నుంచి నాకు నిద్ర సరిగ్గా రావట్లేదు. రాత్రంతా కళ్ళు తెరిచి సీలింగ్ నే చూస్తూ ఉన్నాను. నాకేమైందో అర్థం కావడం లేదు. అంతే, మేఘ అలా అనడమే ఆలస్యం. మాలతి తన పుస్తకం ఓపెన్ చేస్తుంది. రోజంతా మంచాన్ని నేస్తానే ఉంటావు కదా, మళ్ళీ రాత్రికి ఎందుకు నీకు నిద్ర వస్తుంది? ఎంతైనా నువ్వు ఈ తరం అమ్మాయివి కదా, పని ఎగ్గొట్టడం, సోమరితనం నీ నర నరాల్లో అల్లుకుపోయింది. అదే నేను నీ వయసులో ఉన్నప్పుడు మా అత్త నన్ను కన్ను చూపులతో కూర్చోబెట్టేది. ఒకసారి మంచం మంచి నిద్ర లేచానంటే రాత్రి దాకా దాని మొహం చూడ్డానికే ఉండేది కాదు. నీలాంటి ఈ తరం కోడళ్ళు ఎవరు చెప్తే వింటారని. రోజులు మొదలవడమే అలా ఉంటే మరి ఎవరి మూడు బాగుంటుంది? మేఘ మూడ్ చెడిపోయేది. మళ్ళీ ఏదో గొడవ మొదలయ్యేది. ఆ తర్వాత యుద్ధమే జరుగుతుండేది. సూటిమోటి మాటలతో మాలతి మేఘ ప్రాణాలు తింటూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం మేఘ తన గదిలో బాధపడుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. నా జీవితం ఎలా ఎందుకైపోయింది? రాత్రి వేళ నిద్ర పట్టట్లేదు, రోజంతా అత్తయ్య మాటలతో ఊపిరి కూడా ఆడట్లేదు. నాకెవరితో దిష్టి తగిలింది. కొత్తగా నేనేదో ఒకటి చేయాలి, అది నా మనసుకు నచ్చుండాలి. అప్పుడే మేఘాకి పెయింటింగ్ విషయం గుర్తుకొస్తుంది. ఆ అవును, నేను పెయింటింగ్ మొదలు పెడతాను. ఫైనల్ ఇయర్లో నేను పెయింటింగ్లో టాపర్ని కదా. ఇప్పుడు అలవాటు తప్పిపోయింది. అయితే ఏమైంది, ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతాను. ఎవరో చెప్పినట్టు నీ మనసు బాగలేకపోతే ఒక పని చెయ్యి, నీ మనసుకు నచ్చిన పని చెయ్యి అని. పెయింటింగ్ చేస్తుంటే నేను టైం, భోజనం అన్నీ మర్చిపోతాను. ఇంకేముంది, మేఘ బోర్డు బ్రష్ తీసుకుని కిటికీ తెరిచి మొదలు పెడుతుంది. కిటికీలో నుండి కనిపిస్తున్న బయట దృశ్యాన్ని పేపర్ మీద వేయడం మొదలు పెడుతుంది. ఆ పనిలో పడి తనంతానే మర్చిపోతుంది. సాయంత్రం అవుతుంది. మేఘ మాలతితో కలిసి కిచెన్ లో పనిచేస్తూ ఉంటుంది. నందలాల్ హాల్లో కూర్చుని ఉంటాడు. రమణ్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చి తన గదిలోకి వెళ్తాడు. రాగానే రమణ్ ఆ పెయింటింగ్ ని చూస్తాడు. ఆ పెయింటింగ్ ని చూడగానే ఆశ్చర్యపోతాడు. బ్యూటిఫుల్, అయితే ఈ టాలెంట్ కూడా ఉందన్నమాట నా భార్యకి. రమణ్ పెయింటింగ్ ని తీసుకుని హాల్లోకి వచ్చి అరవడం మొదలు పెడతాడు. అమ్మా, మేఘ బయటికి రండి. ఏమైంది బాబో? మేఘ మాలతి కూడా హాల్లోకి వస్తారు. రమణ్ చేతిలో తన పెయింటింగ్ ని చూసి మేఘ సిగ్గుపడుతుంది. అయ్యో, ఏమైంది రమణ? చూడు, మేఘ ఎంత గొప్పగా పెయింటింగ్ వేసిందో. అది వినగానే మాలతి ముఖం కోపంగా మారిపోతుంది. అదేమంత గొప్ప విషయంలే, నేనేదో పైనున్న ఆకాశం కిందకొచ్చి పడిందేమో అనుకున్నా. ఈ మహారాణి గారికి అసలు ఏం పనుందని పేపర్ల మీద రంగులు నింపడం కన్నా నీ జీవితంలోనూ నీ ఇంట్లోనూ రంగులు నింపుకుంటే మంచిది. అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. నేను వెళ్ళొస్తానమ్మా, నా కూర మాడిపోతుంది. మాలతి వెళ్ళిపోతుంది. మేఘ బాధపడుతుంది. నందలాల్ పెయింటింగ్ చూసి ఇలా అంటాడు. మేఘ, నీ చేతుల్లో ఏదో మాయుందమ్మా. మీ అత్తయ్య మాటలను పట్టించుకోకో. నీకు సపోర్ట్ చేసేందుకు మేమున్నాం కదా. నా మాట విను, నువ్వు రేపు నా పెయింటింగ్ వెయ్యి. తర్వాత నాది కూడా, రేపు నాకు హాలిడే కదా. ఇంకే ఉంది. ఆదివారం ఉదయమే మేఘ పెయింటింగ్ మొదలు పెడుతుంది. నందలాల్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని అతని బొమ్మ వేస్తుంది.
తర్వాత రమణ్ బొమ్మ కూడా వేస్తుంది. రమణ్ నందలాల్ తమ పెయింటింగ్లను చూసి సంతోషిస్తారు. సూపర్, ఇందులో నేను ఇంకా అందంగా కనిపిస్తున్నాను. మాలతి రాగానే నందలాల్ ఆమెను కూడా బలవంతంగా మేఘా ముందు కూర్చోబెట్టి మేఘాని ఆమె బొమ్మ గీయమని చెప్తాడు. మేఘా వేసిన తన బొమ్మను చూడగానే మాలతికి కోపం వస్తుంది. ఆమె పెయింటింగ్ చాలా చెత్తగా ఉంటుంది. దాన్ని చూడగానే నందలాల్, రమణ్ నవ్వుకుంటూ ఉంటారు. ఇది కావాలనే నా ముఖాన అలా చెత్తగా వేసింది. అయ్యో లేదత్తయ్య, ఎందుకో తెలీదు మీ బొమ్మే అలా చెత్తగా వచ్చింది. కానీ మాలతి ఆమె మాటలు ఎందుకు నమ్ముతుంది? ఆమెకు గొడవ పెట్టుకునేందుకు కారణం కావాలి కదా. ఆ రోజంతా మేఘా మాలతి బొమ్మలు వేస్తూనే ఉంటుంది. కానీ ప్రతిసారి ఆమె పెయింటింగ్ అలాగే వస్తుంది. మేఘా కూడా ఆశ్చర్యపోతుంది. ఆ రోజు రాత్రి నందలాల్ మాలతికి నచ్చు చెప్తాడు. కోడలితో ఎప్పుడు నువ్వు గొడవ పడతావు, నానా మాటలు అంటావు, అందుకే కోడలి మనసులో నీ బొమ్మ చెడుగా ఉంది. నువ్వు తనతో స్నేహంగా ఉండు, అప్పుడు చూడు నీ బొమ్మ కూడా అందంగా వేస్తోంది. ఎందుకంటే కళాకారుడి మనసే అతని కళ్ళకి ప్రేరణ. మనసులోనే నీ బొమ్మ చెత్తగా ఉంటే బొమ్మ అందంగా ఎలా వేయగలుగుతుంది? నందలాల్ మాటలు వినగానే మాలతి తను చేసిన తప్పు తెలుసుకుంటుంది. ఆ రాత్రంతా అలా ఆలోచిస్తూనే ఉండిపోతుంది. తర్వాతి రోజు నుండి మాలతి మేఘాతో స్నేహంగా ఉండటం మొదలు పెడుతుంది. గొడవ పడటం, తిట్టడం మానేసి మేఘాకి అన్ని పనుల్లో సహాయం చేస్తూ ఉంటుంది. అప్పుడు మేఘా కూడా సంతోషిస్తుంది. ఒకరోజు మేఘా ఏదో పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. మాలతి స్వయంగా మేఘా కోసం టీ చేసి తెచ్చిస్తుంది. అత్తయ్య, నేను టీ తర్వాత తాగుతాను, ముందు మీరు నా ఎదురుగా కూర్చోండి, మీ పెయింటింగ్ వేస్తాను. తర్వాత మాలతి మేఘా ఎదురుగా కూర్చుంటుంది. కొద్ది సమయంలోనే మేఘా మాలతి బొమ్మ వేస్తుంది. మాలతి కన్నా ఆమె బొమ్మ మరింత అందంగా ఉంటుంది. ఎంత బాగుందో మేఘా, అచ్చం మనిద్దరి మధ్య ఉన్న సంబంధంలాగా. నన్ను క్షమించమ్మా, ఈ రోజు నుంచి మన అత్తా కోడళ్ల బంధంలో ఎన్నో రంగులు నింపుదాము. అచ్చం ఒక కొత్త పెయింటింగ్ లాగా. అది వినగానే మేఘా కళ్లల్లోకి నీళ్లు వస్తాయి. వెంటనే అత్తగారిని గట్టిగా హత్తుకుంటుంది.